ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనును. యెషయా గ్రంథము 43:25. సహోదరి సహోదరులారా, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపాసంవృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది అని. ప్రియులారా, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినినేడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అని. సహోదరి సహోదరులారా, దేవుడు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా పాపములు క్షమించి మమ్ములను నూతన వ్యక్తులుగా మార్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. నీవు మాకిచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి నీకు వేలాది స్తుతులు చెల్లిస్తూ మా జీవితాలను నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.